वेलकम टू BTS न्यूज़ मोहम्मद वसीम अकरम। आइए देखिए आज की ताजा खबर। ఈ రోజు ఇక్కడ మన రాజకొండ పోలీస్ కమిషనరేట్ లో మన రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు టెకప్ చేసిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మా కమిషనరేట్ ముఖ్య కార్యాలయం నేరడ్మెట్ హెడ్ క్వార్టర్లో 3 చెట్లు నాటడం జరిగింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కాన్సెప్ట్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన దేశంలో 1 lakh జనాభాతో ఇవాళ 28 చెట్లు ఉన్నాయి. ఇదే సంఖ్య కెనడా దేశంలో 10,000 పైన ఉన్నాయి. అమెరికాలో దాదాపు 700 ఉన్నాయి. చైనాలో 100 పైన ఉన్నాయి. సో ఈ పర్సన్ ఈ చెట్ల సంఖ్య అది మనం పెంచాలి. అది చేస్తే మన ఎన్వైరన్మెంట్ వీ కెన్ ప్రొటెక్ట్. ఈ హరా హై తో భరా హై ఈ కన్సెప్ట్ మన ఎంపీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ మా కమిషనరేట్ పరిధిలో కిస్రా గుట్టాలో 2000 ఎకర్ అక్కడ ప్లాంటేషన్ కోసం ఆయన ఎంపీ ఫండ్ నుంచి 3 crore అక్కడ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగినాయి. అలా మంచి కన్సెప్ట్ ఎంపీ గారికి, ఈ కన్సెప్ట్ కోసం ధన్యవాదాలు. ఈ హరా హై తో భరా హై ఈ క్యాంపెయిన్లో ఈరోజు నేను నాలాగా ఇంకా 4 ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళు కూడా కనీసం 3 చెట్లు నాటారు. దాంట్లో మొదటిసారి మన యాక్టర్ మహేష్ బాబు గారు, తర్వాత యాక్టర్ సయాజీ షిండే గారు. సయాజీ షిండే గారు ఇప్పుడు మాట్లాడితే ఆయన ముంబైలో ఆర్ఏ కాలనీలో రేపు ఉదయం ఈ ప్లాంటేషన్ చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగినాయి. మహారాష్ట్రలో ఈ ప్లాంటేషన్లో ఆయన చాలా ముందుకు ఉన్నారు. 1,00,000 ప్లాంట్ ఆయన అక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగినాయి. తర్వాత మూడవ వ్యక్తి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ పుణే వెంకటేశం గారు సొంత ఊరు హైదరాబాద్. ఆయన కూడా ఫోన్లో మాట్లాడి ఈ ఛాలెంజ్ గురించి నేను చెప్పాను. తర్వాత 4వ వ్యక్తి అది మన ఇన్ఫోసిస్ పోచారాం ఎస్సీజెడ్ డీసీ హెడ్ మనీషా సాబూ మేడం. ఈ సాబూ మేడంని కూడా ఈ క్యాంపెయిన్ గురించి చెప్పాను. 4 ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ అది ఇస్తున్నారు. సో ఈ హరా హై తో భరా హై ఈ గ్రీన్ ఇండియా క్యాంపెయిన్ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Mm-hmm.